అహంకారపు చెల్లి నవీన చందన ఇద్దరు అక్క చెల్లెళ్ళు. నవీన చదువు పూర్తవడంతో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు ఇంట్లో. చందన మాత్రం కాలేజీకి వెళ్తూ ఉంటుంది. అమ్మా నాన్న నేను కాలేజీకి వెళ్ళి వస్తా? ఈరోజు ఆదివారం కదమ్మా, ఇవాళ కాలేజీకి వెళ్ళి ఏం చేస్తావే? అది 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 అమ్మా, ఈరోజు స్పెషల్ క్లాస్ ఉందమ్మా, 2 గంటల్లో వచ్చేస్తా కదా. సరే వెళ్ళు. బయటకు వెళ్లాలంటే 100 కారణాలు చెప్పుకోవాలింట్లో. అమ్మో, ఎలాగైనా సరే 2 గంటల్లో వచ్చేయాలి, లేదంటే లేనిపోని అనుమానాలొచ్చే అవకాశం ఉంది ఇంట్లో అనుకుని వెళ్లిపోతుంది. శోభ నవీన దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. నవీన, పంతులు గారు ఫోన్ చేశారమ్మా, ఒక సంబంధం వచ్చిందంట. ఈరోజు వాళ్లు నిన్ను చూసుకోవడానికి వస్తాం అన్నారంట, కాస్త త్వరగా రెడీ అయి ఉండమ్మా. అమ్మా, నాకు పెళ్లి ఇప్పుడే వద్దని చెప్తున్నాను కదా, మొన్నే కదా అమ్మా చదువైపోయింది, అప్పుడే పెళ్ళేంటి? నేను కొద్ది రోజులు ఉద్యోగం చేసుకుంటానమ్మా, 2 సంవత్సరాల తర్వాత మీరెవరితో అంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను, కాని ఇప్పుడు వద్దమ్మా. అలాగంటే ఎలాగే, ఇప్పటినుంచి చూస్తే అప్పటి వరకు అవుతుంది, అయినా పెళ్లి చేసుకునే వయసు వచ్చినప్పుడే చేసుకోవాలి, కాని ముసలోళ్ళయ్యాక చేసుకుంటారేంటే? అది కాదమ్మా, నేను చెప్పేది ఒకసారి వినమ్మా. ఇప్పుడు మన ఇంటి పరిస్థితి ఏమీ బాగోలేదు, చెల్లి చదువుకుంటుంది, డబ్బుల అవసరం చాలా ఉంది, అలాంటప్పుడు నా పెళ్లి అని మళ్ళీ ఖర్చులు ఎందుకమ్మా? అందుకే నేను 2 సంవత్సరాలు ఉద్యోగం చేశానంటే కొంత డబ్బులు సర్దుబాటు అవుతాయి, అప్పుడు ఇబ్బంది లేకుండా పెళ్లి చేసుకోవచ్చు కదమ్మా, కాస్త ఆలోచించమ్మా. అదంతా తరువాత ఆలోచిద్దాంలే, కాని రెడీ అవ్వు, పెళ్లి వాళ్ళు వచ్చి నిన్ను చూసుకుంటారంట. మిషన్ దగ్గర బట్టలున్నాయని చెప్పావు కదా, అవి తెచ్చుకుని వేసుకో ఈరోజు, లేచి త్వరగా వెళ్ళు. ఎంత చెప్పినా మీ ఆలోచన మారదామ్మా, సరే వెళ్తానులే అని నవీన టైలర్ దగ్గరికి వెళ్తుంటే ఆటోలో వెళ్తున్న చందన కనిపిస్తుంది. అదేంటి, చందన కాలేజీ అటువైపు కదా, ఇటు వెళ్తుందేంటి అనుకుని ఆటో వెనకాలే వెళ్తుంది. అలా కొంచెం దూరం వెళ్లాక ఆటో ఒక పార్క్ దగ్గర ఆగుతుంది. ఆటో డ్రైవర్తో పాటు చందన దిగి పక్కన కూర్చుంటారు. నవీన నెమ్మదిగా ఆటో వెనకకు వెళ్లి వాళ్లు మాట్లాడుకునేది వింటూ ఉంటుంది. నవీన్, ఇలా ఎన్ని రోజులు మనం దొంగచాటుగా ఎవరికీ తెలియకుండా కలుసుకోవడం, మీ ఇంట్లో అమ్మా నాన్నలకు చెప్పి మనం పెళ్లి చేసుకుందాం, ఇలా నేను కాలేజ్ అని చెప్పి నీతో తిరుగుతున్నానని తెలిస్తే ఇంట్లో చంపేస్తారు. పెళ్ళంటే మాటలా, అయినా ఇప్పుడే పెళ్ళేంటి, మనం ఇంకా చాలా ఎంజాయ్ చెయ్యాలని అనుకున్నాం కదా, ఇంట్లో ఎలా తెలుస్తుంది చెప్పు? నువ్వు కాలేజీకి వెళ్తున్నానని చెప్తున్నావు, ఉదయం కాలేజీ టైంకి బయటకొచ్చి మళ్లీ కాలేజ్ అయిపోయే టైంకి ఇంటికి వెళ్తున్నావు కదా, ఇంకేం ప్రాబ్లం ఉండదు కదా. అలా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. చందన సడన్ గా లేచి, ఆలస్యమైంది అంటే అనుమానాలొస్తాయి, పద వద్దు వద్దులే, నేనే వెళ్తాను, నువ్వు అక్కడికి వచ్చావంటే అమ్మ చూస్తే రోజూ నీ ఆటోలోనే వస్తున్నాను అని డౌట్ వస్తుంది అని నవీన్ ని పంపించి వెనక్కి తిరిగి చూడగా నవీన అక్కడే ఉంటుంది. ఏంటి నువ్వు చేస్తున్న పని, కాలేజ్ పేరు చెప్పి ఇలా రోడ్ల మీద ఆటో డ్రైవర్తో తిరుగుతున్నావా? నువ్వు బాగా చదువుతావని, బాగా పేరు తెస్తావని అమ్మా నాన్నలు ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తెలుసా నీ గురించి? వాళ్ళ ఆలోచనలు వాళ్లవి, నా ఆలోచనలు నావి, అయినా ఎలా ఉండాలో ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు, అనవసరంగా నువ్వు నా విషయంలో తలదూర్చొద్దు. అలా మాట్లాడతావేంటి చందన, అమ్మా నాన్న తమ శక్తికి మించి నిన్ను చదివిస్తుంటే వాళ్లనే తక్కువ చేసి మాట్లాడతావా? అక్క, నవీనంటే నాకు ఇష్టం, దీంట్లో నువ్వు అరచి గోల పెట్టాల్సినంత అవసరం ఏమీ లేదు, ఇంటికి వెళ్దాం పద అని కోపంగా ఇంటి దారి పడుతుంది చందన. నవీన ఇంటికి వెళ్లగానే తల్లి దగ్గరికి వెళ్లి, అమ్మా చెల్లిని కాస్త జాగ్రత్తగా గమనించుతూ ఉండమ్మా, తన పనులు చూస్తుంటే నాకు కొంత వింతగా అనిపిస్తున్నాయి. అమ్మో, ఇది నా విషయం ఇంట్లో చెప్పేలా ఉంది, అక్క ఏం చెప్పినా ఇంట్లో నమ్మేస్తారు, దానిమీద అంత నమ్మకం ఇంట్లో, కాబట్టి నా విషయం ఇంట్లో తెలియకుండా ఉండాలంటే అమ్మా నాన్నలకు దానిమీదున్న నమ్మకం పోగొట్టేయాలి, అప్పుడు అదేమి చెప్పినా నమ్మరు, రేపటినుంచి అదే పనిలో ఉంటా. అక్క, రేపటినుంచి నీకుంది నా చేతుల్లో, ఎలా ఇంట్లో నీ మాట నెగ్గించుకుంటావో నేను చూస్తాను అని అనుకుంటుంది చందన. కాని నవీన మాత్రం తన చెల్లి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ప్రేమ ప్రేమ అని ఈ రోజుల్లో అబ్బాయిలు వెంటపడి ఎలా వేధిస్తున్నారో రోజూ వార్తల్లో చూస్తూనే ఉన్నాను, అందరూ అలాంటి వాళ్లు అని నేననుకోను, కాని అతను ఎలాంటి వాడో తెలియదు, అనవసరంగా ఇలా కాలేజీకి పోకుండా తిరుగుతూ ఉంటే ఎలా చదవగలుగుతుంది చెల్లి? అమ్మా నాన్నలకు ఈ విషయం తెలిసిందంటే చెల్లి మీద నమ్మకం పోతుంది, అలా కాకుండా ఏదో ఒకటి చెయ్యాలి, చెల్లిని జాగ్రత్తగా ఉంచవలసిన బాధ్యత నాకు కూడా ఉంది,
ఇకనుంచి నేను అదే పనిలో ఉంటా అని అనుకుంటుంది నవీన. పోలీస్ స్టేషన్ నుంచి బయటకొచ్చిన రఘు దూరంగా ఉన్న రమ్యని పిలిచి ఆగమని చెప్పి తన దగ్గరికి వెళ్తాడు. చాలా థ్యాంక్స్ రమ్య, నువ్వీరోజు ఇక్కడికి రాకుంటే నా పరువంతా పోయి ఉండేది. సమయానికొచ్చి నన్ను నా పరువుని కాపాడావు. పెళ్లినాటి ప్రమాణంలోనే మీ ఇష్టానికి అనుగుణంగా ఉంటాను, మీ పరువుని కాపాడతానని ప్రమాణం చేశాను. దానికి కట్టుబడే నేను మీకు దూరంగా ఉండడమే మీకిష్టమని మీరన్నారు కాబట్టి మీకు దూరంగా వచ్చేశాను. ఈరోజు మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలిసి మీ పరువు పోకూడదని వచ్చాను. మీకు ఏదిష్టమో అది చెయ్యండి. విడాకుల పత్రం పంపిస్తాను అని చెప్పారు కదా, అదే మీ ఇష్టమైతే పంపించండి. ఆ విడాకుల మీద నేను సంతకం పెట్టే వరకు మీరు నా భర్తే కాబట్టి నా వైపు నుంచి సాధ్యమైనంత వరకు నేను మీకు అనుకూలంగానే ఉంటాను. ఆ సంతకం పెట్టిన తర్వాత మీ దారి మీది, నా దారి నాది. సరే, మీకోసమే తన ఎదురు చూస్తోంది, ఇక వెళ్ళండి. నాకింటికి వెళ్లే వరకు ఆలస్యమవుతుంది, నేను కూడా వెళ్తాను అని చెప్పేసి రమ్య వెళ్లిపోతుంది. రఘు సౌమ్య ఇంటికి వెళ్లిపోతారు. రఘు, మనం మళ్లీ ఇలా కలిసి ఉంటే మళ్లీ ఎవరైనా వచ్చి ఏమైనా అంటారేమో కదా. నేను హాస్టల్కి వెళ్లిపోతాను, నన్ను హాస్టల్ దగ్గర దింపేస్తావా? ఇక మనకి అలాంటి ఇబ్బందులుండవు సౌమ్య. సారీ సౌమ్య, మనకెలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాను అని రమ్య చెప్పింది. ఏంటి, రమ్య చెప్పిందా? తాను చెప్పిన మాటలు నువ్వు వింటున్నావా? అది మనల్ని ఇరికించడానికి చేస్తుంది. మనం ఇలా పోలీస్ స్టేషన్కి వెళ్లడానికి కారణమే అది అని నేననుకుంటూ ఉంటే నువ్వేమో తాను మనకి ఇబ్బంది రాకుండా చూస్తుంది అంటావేంటి? తాను అలాంటిది కాదు సౌమ్య, తన గురించి నాకు బాగా తెలుసు. తన వల్ల మనకి ఎలాంటి ప్రమాదం రాదు. ఓహో, తన గురించి నీకు బాగా తెలుసు కానీ నా గురించి ఏమీ తెలీదు. నీకోసం అన్నీ వదులుకొనొచ్చాను చూడు, అది నా తప్పు. నేనన్నీ వదులుకొని రావాలి కానీ నువ్వు మాత్రం నన్ను పెళ్లి చేసుకోవడం కోసం నీ పెళ్ళాన్ని వదిలేయవు. ఇదే కదా నువ్వు చెప్తుంది? అలా మాట్లాడకు సౌమ్య, ఇప్పుడే లాయర్కి ఫోన్ చేసి విడాకులకు అప్లై చేయమని చెప్తాను, అప్పుడైనా నమ్ముతావా అని రఘు ఫోన్ తీసి లాయర్కి ఫోన్ చేస్తాడు. లాయర్ గారు, నాకు సౌమ్యకి విడాకులు కావాలండి, వీలనంత త్వరగా ఇప్పించండి ప్లీజ్. సౌమ్య ఎవరు? నీ భార్య పేరు రమ్య కదా? సారీ అండి, పొరపాటున వచ్చింది. రమ్యకి నాకు విడాకులు కావాలి, ఇప్పించండి. రమ్యకి కూడా సమ్మతమే అండి ఈ విడాకులు. మీరు కొత్తగా పెళ్లైన జంట కాబట్టి ఇప్పుడున్న చట్టం ప్రకారం విడాకులు తీసుకోవాలనుకున్న వాళ్ళు ఇద్దరు 3 నెలల పాటు ఒకచోటే కలిసి ఉండాలి. ఆ తర్వాత కూడా విడాకులే తీసుకోవాలనుకుంటే నిరభ్యంతరంగా ఇప్పించగలను. మీరు సరే అంటే దానికి సంబంధించిన ప్రక్రియ రేపే మొదలు పెడతాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పటికైనా నీకు నమ్మకం కుదిరిందా నా మీద? ఈ విషయం రమ్యకు చెప్పు అని అనగానే రఘు రమ్యకి ఫోన్ చేస్తాడు. చెప్పండి, విడాకులకు అప్లై చేశారని చెప్పడానికే చేశారా ఫోన్? అవును, నీకెలా తెలుసు? మీ దగ్గర నుంచి ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంది? సరే, పేపర్స్ ఎప్పుడొస్తే అప్పుడు సంతకం పెట్టి పంపిస్తాను. కానీ రమ్య, 3 నెలలు మనం కలిసి ఉండాలంట. దాని తర్వాత కూడా మనం విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుంటేనే విడాకులొస్తాయని లాయర్ చెప్పాడు. మీరేమంటున్నారో క్లియర్గా చెప్పండి. మనమిద్దరం కలిసి ఒకే దగ్గర ఉండాలని లాయర్ చెప్తున్నారు. నువ్వు నా దగ్గరే ఉండాలి కొద్ది రోజుల పాటు. ఏంటి, మీరిద్దరూ కలిసి సరసాలు ఆడుకుంటూ ఉంటే నేనది చూస్తూ చప్పట్లు కొట్టాలా ఏంటి అక్కడికొచ్చి? మీరెన్ని చెప్పినా అది మాత్రం కుదరదు. నేనక్కడికి రాలేను, లేనిపోని జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. అవన్నీ గుర్తు చేసుకుని ప్రతిక్షణం బాధపడుతూ అక్కడ నేనుండలేను. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు నన్ను అర్థం చేసుకోక తప్పదు. ఏమంటుంది, రాను అని అంటుంది కదా, నాకు తెలుసు. అది మనల్ని కలవనివ్వకూడదు అనే ప్లాన్లోనే ఉంది. నెమ్మదిగా నిన్ను తనవైపు తిప్పుకోవాలని చూస్తోంది. రమ్య, పొద్దున్నే చెప్పావు కదా నా సంతోషమే నీకు ముఖ్యమని. నాకు సంతోషంగా ఉండాలంటే విడాకులు కావాలి, అంటే నువ్విక్కడికి రావాలి. ఇదే నాకు చివరిగా చేయగలిగే సహాయం. ఇలా అనవచ్చో అనకూడదో నాకు తెలీదు, కానీ మీ కొత్త పెళ్ళాన్ని కాస్త నోరు అదుపులో పెట్టుకోమని చెప్పండి. ఎవరు ఎవరిని తనవైపుకి లొంగదీసుకున్నారో కాస్త ఆలోచించమని చెప్పండి. సరే, నా నుంచి మీకు శాశ్వతంగా విముక్తి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈ కాస్త నరకాన్ని అనుభవించడానికి నేను వస్తాను, రేపే బయలుదేరుతాను. మీ పనులు మీరు ఎంత తొందరగా పూర్తి చేసుకుంటే అంత మంచిది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది రమ్య. తాను రేపు వస్తానని చెప్పింది, విడాకులు కూడా అప్లై అయినట్టే. ఇక నీకు సంతోషమేనా? వా, సరే పదా. తాను రేపొస్తే కుదురుతుందో కుదరదో తెలీదు. 4 గోడల మధ్య రహస్య సమావేశాలు మొదలు పెడదాం పదా. సౌమ్య, నాకు కాస్త తలనొప్పిగా ఉంది, చాలా చిరాకుగా కూడా ఉంది.
కాస్త నన్ను ఒంటరిగా వదిలేయవా ప్లీజ్ అని పక్కగదిలోకి వెళ్లి తలుపు పెట్టుకుంటాడు రఘు. రమ్య ఇంటికొచ్చాక ఏమవబోతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.